నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను శర్మిల బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నాయకులు డాక్టర్ దాసరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెన్నూరు గడ్డ అనేది కాంగ్రెస్ అడ్డా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నేడు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అమెరికాలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ ఇస్తుంది ఈ 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా 3 పంటలు ఇచ్చే టిఆర్ఎస్ కావాలా అని ఒక నినాదం తీసుకొని అహంకారపూరితంగా రాజ్యమేలుతున్నటువంటి టిఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే బాల్కా సుమన్ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు ఇక్కడ సమావేశమైన అయితే చెన్నూర్ గడ్డ అనేది కాంగ్రెస్ అడ్డా కాబట్టి ఇవల తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇవల జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం మరి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కరెంట్కి సంబంధించి అమెరికాలో చేసిన వాక్యాలను మరి వక్రీకరించి ఇవల తెలంగాణలో కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ ఇస్తుంది ఈ 3 గంటలు ఇచ్చే కరెంట్ కాంగ్రెస్ కావాలా మరి 3 పూటల 3 పంటలు ఇచ్చే బిఆర్ఎస్ కావాలని చెప్పేసి ఒక నినాదం తీసుకొని మరి ఇవాళ అహంకారపూరితంగా ఈనాడు రాజ్యం వెళ్తున్నటువంటి టిఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే మరి బాల్కా సుమన్ పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉన్నారు మరి ఇవాళ కరెంట్ విషయానికి వచ్చి ఇవాళ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న మీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తుందని చెప్పి నేను ఇవాళ ఈ చెన్నూరు గడ్డ నుండి అడుగుతున్నా ఎందుకంటే మీరు మొన్నటికి మొన్న వర్షాలు వచ్చినప్పుడు వందలాది మంది వ్యాపారదారులు మరి కూలీలు రోడ్ల మీద విత్తనాలు వేసుకొని వరేసుకొని మరి అకాల వర్షాలతో నష్టం జరిగినప్పుడు ఎందుకు రోడ్ల మీదకి రాలేదు మీ బుద్ధి ఏమైంది అప్పుడు మీకు ఏమి ఒళ్ళు మరి అప్పుడు ఏమైపోయినారు మీరు అని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా ఇక కరెంటు గురించి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాన్ని మీరు ఏదో పబ్బం కోసం మాట్లాడుతున్నారు మీకంతా తెలిసే ఉంటుంది మీకు సోయి లేకపోతే మళ్ళీ సోయి తెచ్చుకోండి యూట్యూబ్లలో చూడండి ఈ రాష్ట్రంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరి అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి సంతకం చేసింది ఉచిత కరెంట్ మీద అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పేసి మీకు నేను ఈ చెట్టు చెన్నూరు గడ్డ నుండి మీకు తెలియజేస్తున్నా కాబట్టి చెన్నూరు